2024 జనరల్ ఎలక్షన్స్ ఏ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చకచకా పావులు కదుపుతుంది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఘోర ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ గేర్ మార్చింది. 2024 లో ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో చేతులు కదిపింది. పీకే కూడా కాంగ్రెస్ తో జరిపిన చర్చల పట్ల సంతృప్తిగా ఉన్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే 4-5 రోజుల్లోనే పీకే కాంగ్రెస్ లో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి అందరూ ఊహించిందే జరిగింది. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది. 2 రోజుల పాటు జరిగిన చర్చల తర్వాత ప్రశాంత్ కిషోర్ త్వరలోనే కాంగ్రెస్ లో జాయిన్ కావాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ను ఏ విధంగా బలోపేతం చేయాలో వివరిస్తూ పీకే దాదాపుగా 600 స్లైడ్ల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో ప్రదర్శించారు. శుక్రవారం ప్రశాంత్ కిషోర్ మరికొందరితో చర్చలు జరపనున్నారు. పార్టీ ప్రెసిడెంట్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రతో కూడా డీటెయిల్డ్ డిస్కషన్ చేయనున్నారు. ఆ చర్చల తర్వాత పీకే కాంగ్రెస్ లో ఎప్పుడు జాయిన్ అవుతారో ఓ క్లారిటీ రానుంది. ఇప్పటికే సోనియా గాంధీని ప్రశాంత్ కిషోర్ ఈ నెల 16-18 తేదీల్లో కలిశారు. ఆ తర్వాత సోనియా గాంధీ ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ కమిటీయే పీకే ప్రదర్శించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను వీక్షించింది. అటు ఈ సంవత్సరం జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా పీకే అగ్రనాయకత్వానికి దిశానిర్దేశం చేస్తున్నారు. అటు ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై కూడా విశ్లేషించారు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ 2024 ఎన్నికలకు సంబంధించి డీటెయిల్డ్ రోడ్ మ్యాప్ ఇచ్చాడని పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ చెప్పారు. పీకే ఇచ్చిన ప్రెజెంటేషన్ ప్రకారం ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశాలో కాంగ్రెస్ ఒంటరిగానే, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్టలో పొత్తులు కుదుర్చుకునేందుకు రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం అందుతోంది. పీకే రిపోర్ట్ ప్రకారం కాంగ్రెస్ తప్పకుండా 370 లోక్సభ స్థానాలపై ఖచ్చితమైన ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది.